ఈరోజు మనం ఆహార భద్రతకు సంబంధించి పేపర్ టూలో ఉన్నటువంటి సోషల్ కంటెంట్ మీద ఈరోజు మనం డిస్కస్ చేసుకుందాం ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ముఖ్యంగా మనకు తీసుకున్నట్లయితే ఏదైతే టెట్టు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క మేము పీపీటీలో చూపించేటువంటి అంశాలు నోట్బుక్ రూపంలో రాసుకొని మళ్ళీ మీరు ఒకసారి మననం చేసుకోవడం ద్వారా ఇది శాశ్వతంగా మీ యొక్క మైండ్లో ఉండిపోవడానికి అవకాశం ఉంది కాబట్టి మళ్ళీ చూసి వీటిని నోటు చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఆశిస్తున్నాం మరి మనం మొదలు పెడదాం ఈ యొక్క ఆహార భద్రతకు సంబంధించి ఈ యొక్క చాప్టర్లో మనం ఆహార భద్రత యొక్క ఆవశ్యకత అదేవిధంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆహార ధాన్యాల లభ్యత ఆహార ధాన్యాల అందుబాటు అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి ఈ యొక్క టాపిక్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా అసలు ఆహార భద్రత యొక్క ఆవశ్యకత ఏమొచ్చింది అని మనం గమనించినట్లయితే ముఖ్యంగా మనకు తెలుసు బ్రిటిష్ వారు మన దేశాన్ని దాదాపు రెండు వందల సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది వాళ్ళు ఏదైతే రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ముఖ్యంగా రెండవ ప్రపంచ యుద్ధ కాలం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకు రెండవ ప్రపంచ యుద్ధ కాలం మనల్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మన ప్రమేయం లేకుండానే భారతదేశం కూడా మాకు యుద్ధంలో మద్దతు ఇస్తుందని చెప్పి ప్రకటించడం అన్నటువంటి జరిగింది దానిలో భాగంగా రెండవ ప్రపంచ యుద్ధంలో భారతదేశం నుంచి ఆహార ధాన్యాలు సమకూర్చుకొని ఎవరైతే సైనికులకు అందజేసేటువంటి ప్రయత్నం బ్రిటిష్ వాళ్ళు చేయడం అన్నటువంటి జరిగింది దాంతో మన భారతదేశంలో మనకే తిండి దొరకని పరిస్థితి మనం చూడడం జరిగింది అందుకనే పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదో సంవత్సరంలో బెంగాల్లో తీవ్రమైనటువంటి కరువు రావడం జరిగింది ఈ కరువుకు ప్రధాన కారణం ఆహార ధాన్యాలు ప్రజలకు అందుబాటులో ఉంచకుండా మొత్తం ఆహార ధాన్యాలను యుద్ధ సైనికుల కొరకు తరలించడం అన్నటువంటిది జరిగింది దాంతో బెంగాల్ అస్సాం ఒడిశాల్లో దాదాపు ముప్పై నుంచి యాభై లక్షల మంది ప్రజలు చనిపోవడం అన్నటువంటిది జరిగింది మరి ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు మనకి కొలకతా వీధుల్లో చాలా మటుకు ప్రజలందరూ కూడా ఈ యొక్క వీధుల్లోకి వచ్చి ఎక్కడ ఏమీ దొరకక అక్కడే కూర్చున్న వాళ్ళు కూర్చున్న వాళ్ళే చనిపోవడం అన్నటువంటిది కూడా జరిగింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రజలకు ఆహారం అందేలా చేయడం అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం అందుకనే మనకి స్వాతంత్రం వచ్చిన వెంటనే మనం ఎక్కువ మటుకు ఆహార ధాన్యాల ఉత్పత్తి మీద ఫోకస్ చేయడం జరిగింది అందుకే మన పంచవర్ష ప్రణాళికల్లో కూడా మొదటి పంచవర్ష ప్రణాళికలో వ్యవసాయానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది జరిగింది అంటే మన తక్షణ అవసరం ప్రజలకు ఆహారాన్ని అందేలా చూడడం అన్నటువంటిది ముఖ్యం మరి ప్రభుత్వాలు ప్రధానంగా ఆహారం అందేలా చూసేటువంటి క్రమంలో మరి ఏం చేస్తాయంటే మనకి ఈ యొక్క రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు ఆహార ధాన్యాలు అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది రెండవది మనకి పాఠశాల విద్యార్థులకు కావచ్చు అంగన్వాడీ వెళ్ళేటువంటి విద్యార్థుల కొరకు ఈ యొక్క మధ్యాహ్న భోజనం అన్నటువంటిది ప్రభుత్వాలు అందజేసేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఇక్కడ మనం చూసినట్టయితే మరి ఆహార ధాన్య ఆహార భద్రత అన్నటువంటిది మరి దేశానికి ఎంత అవసరం అన్నటువంటిది మనం ఇప్పుడు గమనించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా ఆహార భద్రత కల్పించాలంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడము మరి ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలి అన్నప్పుడు ఖచ్చితంగా మన దేశంలో సాగునీటి వసతిని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే మనకు స్వాతంత్రం వచ్చిన వెంటనే అనేకమైనటువంటి ఈ యొక్క బహుళార్థ సాధక ప్రాజెక్టులు కూడా నిర్మించుకోవడం అన్నటువంటిది కూడా జరిగింది మరి నీటి వసతి లేని ప్రదేశాలు కూడా ఉంటాయి ముఖ్యంగా తక్కువ దిగుబడి ఉన్నటువంటి పంటలను వర్షాధార ప్రాంతాల్లో సాగు చేసేటువంటి ప్రక్రియ స్టార్ట్ కావడం ఉన్నటువంటిది జరిగింది ముఖ్యంగా మనకు తెలుసు ఎక్కడైతే వర్షాభావ పరిస్థితులు ఉంటాయో ఆటోమేటిక్గా అక్కడ పంట దిగుబడి కూడా చాలా తక్కువగా ఉండడం అనేటువంటిది గమనించవచ్చు మరి పంట దిగుబడి తక్కువ ఉన్నప్పటికీ కూడా మరి ఎన్నుకునేటువంటి ప్రక్రియలో కొన్ని సూచనలు పాటించాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తడం అన్నటువంటిది గమనించాలి అంటే మీ అక్కడున్నటువంటి శీతోష్ణ స్థితి పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను బేస్ చేసుకునే మనం ఏం చేయాలంటే ఏ విత్తనాలు అయితే సూటబుల్ అవుతాయో అక్కడ ఆ విత్తనాలను మాత్రమే విత్తేటువంటి ప్రయత్నం జరగాల అట్లాగే మనకి ఈ యొక్క వర్షపు నీటిని నిల్వ చేయడం అన్నటువంటిది కూడా అతి ముఖ్యమైనటువంటి అంశం దాని కొరకు మనకి ఎక్కడికక్కడ కరకట్టల నిర్మాణం కావచ్చు అదేవిధంగా చెక్ డ్యామ్ల యొక్క నిర్మాణం కావచ్చు వీటి ద్వారా వర్షం నీటిని ఉంచేటువంటి ప్రయత్నం చేయాలి ఇక మూడవది అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఎప్పుడైనా సరే దిగుబడి సాధించాలంటే మనకి యొక్క పంట మార్పిడి అన్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి అంశం అంటే పంటను మనం మార్చడం ద్వారా డెఫినెట్గా భూమి మరింత సారవంతమై నెక్స్ట్ పంట బాగా పండడానికి అవకాశం ఉంది మరి ఇక్కడ మనం గమనించండి మరి మనకి టెట్ క్వశ్చన్ పేపర్లో మరి ఎటువంటి ప్రశ్నలు అడగడానికి ఎక్కువగా అవకాశం ఉందన్నటువంటిది చూసినట్టయితే బెంగాల్ కరువు సంభవించినటువంటి సంవత్సరము మనం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి నలభై రెండు అదేవిధంగా నలభై మూడు నుంచి నలభై ఐదు పంతొమ్మిది వందల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వందల పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై తొమ్మిది నుంచి ముప్పై తొమ్మిది మనకి ఇక్కడ గమనిస్తే మనకి పంతొమ్మిది వందల నలభై మూడు నలభై ఐదో సంవత్సరంలో మనకి బెంగాల్లో తీవ్రమైనటువంటి కరువు సంభవించడం అన్నటువంటిది జరిగింది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు వరకేమో మనకి రెండవ ప్రపంచ యుద్ధ కాలం పంతొమ్మిది వందల పద్నాలుగు పంతొమ్మిది వందల పద్దెనిమిది ఏమో మనకి మొదటి ప్రపంచ యుద్ధకాలం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది తీసుకున్నట్టయితే అది గ్రేట్ డిప్రెషన్ పీరియడ్ అంటే తీవ్ర ఆర్థిక మాధ్యం సం సంభవించినటువంటి సంవత్సరాలు కాబట్టి మనం క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎలిమినేషన్ మెథడు ఫాలో అవుతూ మనం ఒక్కొక్కటి ఏమంటారు ఎలిమినేట్ చేసుకుంటూ పోతే మనకు ఒక్కొక్కసారి ఆన్సర్ తెలియకపోయినా కూడా కరెక్ట్ ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది అట్లాగే తక్కువ దిగుబడి ఉన్నటువంటి పంటలను వర్షాధార ప్రాంతాల్లో సాగు చేస్తారు సాగు దిగుబడి పెంచడానికి సంబంధించి సరికానిది కాబట్టి ఇక్కడ మనం నెగటివ్ వేలో క్వశ్చన్ అడగడం అన్నటువంటిది జరిగింది మనం దీంట్లో చూసినట్టయితే వర్షపు నీటిని నిల్వ చేయడం ఇది కరెక్టే అశాస్త్రీయంగా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడడం మరి ఇది మనకి ఇమ్మీడేట్గా తెలిసిపోతుంది ఇది తప్పు ఆన్సర్ అన్నటువంటిది అట్లాగే పంట మార్పిడి పద్ధతుల ద్వారా దిగుబడి పెంచడం అన్నటువంటిది మనకి దీనికి రిలేటెడ్గా ఉంది పంట రకాలను స్థానిక పరిస్థితులకు అనుగుణంగా విత్తడం అన్నటువంటిది అంటే ఈ మూడు కరెక్ట్గా ఉన్నాయి అశాస్త్రీయంగా రసాయనిక ఎరువులు పురుగు మందులు వాడడం అన్నటువంటిది తప్పుగా మనకు అనిపిస్తుంది కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే చదివేటప్పుడు కూడా అదేవిధంగా ఈ ఈ యొక్క వీడియో మనకి టీషాట్ ద్వారా ప్రసారం అయ్యేటువంటి వీడియోలు చూసేటప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఈ కంటెంట్ మీద కూడా ప్రధానంగా అవగాహన చేసుకునేటువంటి ప్రయత్నం చేయాల అప్పుడే మనకి ఈ యొక్క ఇచ్చినటువంటి ప్రశ్నకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది ఇక నెక్స్ట్ మనం చూసినట్టయితే ఆహార ధాన్యాల లభ్యత మనకి ముఖ్యంగా గమనించినట్టయితే ఆహార ధాన్యాల లభ్యత అన్నటువంటిది మరి ఆహార ధాన్యాల యొక్క ఉత్పత్తి పెంచడము అన్నటువంటిది ఒకవైపు ఓకే మరి ఇక్కడ లభ్యత కూడా పెంచాల్సినటువంటి అవసరం ఉంది అంటే మీ మొత్తం దేశానికి సరిపడేటువంటి ఆహార ధాన్యాలు పండించాలన్నటువంటిది అది మనందరికీ తెలిసినటువంటి విషయమే కానీ తలసరి సగటు ఆహార ధాన్యాల లభ్యత అన్నటువంటిది మరి ఉందా లేదా అన్నటువంటిది చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే తలసరాహ ఆహా సగటు ఆహార ధాన్యాల లభ్యత లేకపోతే మరి మరింత ఉత్పత్తిని పెంచాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా కాలక్రమంలో జనాభా పెరుగుదలకు అనుగుణంగా ఉత్పత్తి కూడా ఎప్పుడు కూడా పెరుగుతూనే పోతూ ఉండాలి ఎందుకంటే ఇది నిరంతరము జరిగేటువంటి ప్రక్రియ మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఆహార ధాన్యాల ఉత్పత్తి లభ్యతల మధ్య తేడా ఉంది ఎందుకంటే ఉత్పత్తి చేసినంత మాత్రాన్నే మరి అది అందరూ ప్రజలకు లభ్యత ఉందా లేదన్నటువంటిది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది దీనికి ఒక ఈక్వేషన్ కూడా ఉంది ఒకసారి దాన్ని మీద కూడా గమనించండి మీరు సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార పదార్థాలు అంటే ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి ఆహార పదార్థాలు మనం ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారంటే సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంటే ఒక సంవత్సరంలో ఎంత ఎంత ఎన్ని టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి అయింది అదేవిధంగా మనకి ప్లస్ నికర దిగుమతులు దిగుమతులు అంటే మీ ఇక్కడ ఎగుమతి మైనస్ దిగుమతి మనం తీసేస్తే వచ్చేదే నికర దిగుమతులు అంటేవి మనం చేసినట్టు ఎక్కువ ఉన్నాయా లేకుంటే దిగుమతి చేసుకున్నటువంటి ఆహార ధాన్యాలు ఎక్కువ ఉన్నాయా అన్నటువంటి దాన్ని తేడా తీసేస్తే అది కూడా మన లభ్యత కిందకు వస్తుంది అట్లాగే ప్రభుత్వ నిల్వల్లో ఉన్నటువంటి తేడా అంటే ఇక్కడ ప్రభుత్వ నిల్వల్లో ఉన్నటువంటి తేడా ఏంది సంవత్సరం పూర్తయిన నాటికి ఎన్ని ఆహార ధాన్యాలు మనకి లభ్యతతో ఉన్నాయి అట్లాగే సంవత్సరం ప్రారంభంలో ఎంత ఆహార ధాన్యాల యొక్క నిల్వ ఉందన్నటువంటిది మనకి తీసేస్తే వచ్చేదే ప్రభుత్వ నిల్వల్లో ఉన్నటువంటి తేడా కాబట్టి ఇక్కడ మనకి అప్పుడప్పుడు ఈ యొక్క బిట్టులో కూడా సంవత్సరానికి లభ్యతలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు ఉన్నప్పుడు ఇందులో లోపించినటువంటి అంశం అని చెప్పి సంవత్సరంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి ప్లస్ నికర దిగుమతులు మైనస్ డ్యాస్ అని కూడా ఇవ్వడానికి ఉంది ఆ నాలుగు ఆప్షన్లలో మనకి ప్రభుత్వ నిల్వల్లో తేడా అన్నటువంటిది మీరు గమనిస్తేనే మరి డెఫినెట్గా దానికి ఆన్సర్ చేయడం అన్నటువంటిది జరుగుతుంది కాబట్టి ఇలాంటి ఈక్వేషన్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్న ఆహార పదార్థాలు అంటే మీ మనకి తెలుసు సంవత్సరంలో ఎంత జనాభా ఉందన్నటువంటిది మనకు తెలుసు కాబట్టి సగటున ప్రతి వ్యక్తికి ప్రతిరోజు లభ్యతలో ఉన్నటువంటి ఆహార ధాన్యాలకు సూత్రం ఏందంటే సంవత్సరానికి లభ్యతలో ఉన్న ఆహార పదార్థాలు అన్నటువంటి మనకు పైన తెలిసిపోయింది ఆ మూడు దాంట్లతోని ప్లస్ డివైడెడ్ బై జనాభా అంటే మీ మొత్తం ఆహార ధాన్యాలను జనాభాతో భాగిస్తే మనకి సగటున ఒక్కొక్కరికి ఎంత ఆహార ధాన్యాలు అన్నటువంటిది వస్తున్నాయని తెలిసిపోయింది కానీ మరి ఇది త్రీ సిక్స్టీ ఫైవ్కి సంబంధించినటువంటి ఆహార ధాన్యాలు కాబట్టి మరి మూడు వందల అరవై ఐదుతో భావిస్తే ఒక్కరోజు మనకి సగటున ఎన్ని ఆహార ధాన్యాల యొక్క లభ్యత అవైలబులిటీ ఉండైనటువంటిది దాన్ని లెక్కదీయడం అన్నటువంటిది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే ఈ యొక్క ఆహార ధాన్యాల సగటు లభ్యత అన్నటువంటిది కేవలం ప్రతిరోజు నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే మనం గమనించవచ్చు ఇది ముఖ్యంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారం ఏది ఆహార ధాన్యాల అందుబాటు లభ్యతను బేస్ చేసుకొని లెక్క కట్టినటువంటి అంశం ఈరోజు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో మనకి నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే ప్రతిరోజు మనకి ఆహార ధాన్యాలు అందుబాటులో ఉండడం అన్నటువంటిది తెలుసుకోవచ్చు మరి ఇక్కడ మనకి ఆహార ధాన్యాలు అంటే ఏమిటి అన్నటువంటిది కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఏవి మనం ఉత్పత్తి చేసుకోవాలా ముఖ్యంగా ఆహార ధాన్యాలు అన్నటువంటి ప్రధానంగా ఏమంటారు దాని నూనె గింజలు కావచ్చు అదేవిధంగా ధాన్యాలు కావచ్చు అదేవిధంగా పప్పు దినుసులు కూడా కావచ్చు ముఖ్యంగా వంట నూనె లేకపోతే మనకు ఆహారం అనేది ఉత్పత్తి అదే ఆహారం వండుకోవడం అన్నటువంటి సాధ్యం కాదు అట్లాగే ధాన్యాలు అదేవిధంగా పప్పు దినుసులు పప్పు దినుసులు అన్నప్పుడు అది పెసరపప్పు కావచ్చు కందిపప్పు కావచ్చు అదే మినుములు కావచ్చు ఇవన్నీ కూడా మనకి పప్పు ధాన్యాల కిందికి రావడం అన్నటువంటి జరుగుతుంది మరి ధాన్యాల్లో కూడా మనం ప్రధానంగా తీసుకున్నట్లయితే ఈ యొక్క ప్రధాన ధాన్యాలు అంటే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆహారంగా ఉపయోగించేటువంటి ధాన్యాలు వరి గోధుమ ఇవి అందుకనే వీటిని ప్రధానమైనటువంటి ధాన్యాలుగా పిలుస్తారు అట్లాగే చిరుధాన్యాలు లేదా తృణధాన్యాలు అన్నటువంటివి కూడా ఉన్నాయి అవి తీసుకున్నట్లయితే జొన్న రాగి సజ్జ ఇవి మనకి చిరుధాన్యాలుగా పిలుస్తారు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే మనం ప్రధానంగా వరి గోధుమ తిన్నప్పటికీ కూడా మరి చిరుధాన్యాలు అన్నటువంటివి ఇప్పుడు కొంత చాలామంది ప్రజలు అవేర్నెస్ అయ్యి దీంట్లో పోషక విలువలు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఈ మధ్య కాలంలో జొన్నలు రాగులు సజ్జలు బాగా ఏమంటారు వాడకలోకి రావడం అన్నటువంటిది జరిగింది కానీ మన రైతులు మాత్రం ఇంతకుముందు ఎక్కువగా వరి గోధుమనే పండిస్తున్నారు ఇప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం మన రాష్ట్రంలో కూడా వరి అత్యధికంగా రైతులు ఉత్పత్తి చేయడం అనేటువంటిది కూడా మనం గమనిస్తూనే ఉన్నాం ఎందుకు ఎక్కువగా ఇరిగేషన్ ఫెసిలిటీ పెరగడం వల్ల మరి రైతులు వరి పండించడానికి ఎక్కువగా ఆసక్తి కనపరచడం అన్నటువంటిది జరుగుతూ ఉంది మరి గమనించండి ఇక్కడ మాదిరి ప్రశ్నలు ఉన్నటువంటిది కూడా మరి ఎగ్జామ్లో ఎలా రావడానికి అవకాశం ఉంది అని మనం గమనించినట్లయితే ఈ క్రింది వాణిలో తృణధాన్యం కానిది అంటేమి వరి జొన్న రాగి సజ్జ ఇక్కడ మనం చూస్తేమి జొన్న రాగి సజ్జ తృణధాన్యాలు కానిదానా కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వరి అన్నటువంటిది ప్రధాన ధాన్యం ఆహార ధాన్యం కాబట్టి మనం వరి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే ఈ క్రింది వాణిలో వేటిని పోషక ధాన్యాలుగా పిలుస్తారు ఇక్కడ మీరు కొంత కాంబినేషన్ అన్నటువంటిది మార్చడం అన్నటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ మొక్కజొన్న వరి అదేవిధంగా వరి గోధుమ జొన్న సజ్జ అదేవిధంగా గోధుమ మొక్కజొన్న అని ఇవ్వడం అన్నటువంటి జరిగింది కాబట్టి ఇక్కడ చాలా మటుకు ఈ యొక్క శాస్త్రవేత్తలు ఏమన్నారంటే జొన్న సజ్జ ధాన్యాలను చిరుధాన్యాలను చాలా పోషక విలువలు ఉన్నటువంటి ధాన్యాలుగా పేర్కొనడం అన్నటువంటిది జరిగింది కాబట్టి ఇక్కడ మనం పొరబడడానికి అవకాశం ఉంది వరి గోధుమని రాయడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి మనం ఈ యొక్క జొన్న సజ్జ మనం ఆన్సర్గా చెప్పవచ్చు నెక్స్ట్ మనం చూసినట్టయితే మరి ఒక్క ఆహార ధాన్యాల నేనా మరి మనిషి ఆరోగ్యంగా జీవించడానికి సమతుల ఆహారం అన్నటువంటిది చాలా అవసరం అంటే ఇక్కడ సమతుల ఆహారం అంటే మనం ఏం చెప్పుకోవాలి అంటే మనిషికి ఏదైతే పోషక విలువలు ఉన్నటువంటి ఆహారం అంటే కార్బోహైడ్రేట్సు మినరల్సు ఇతర ఖనిజ లవణాలు అన్నీ ఉన్నటువంటి ఆహార ధాన్యాలను తీసుకున్నప్పుడు మాత్రమే మనం సమతుల ఆహారం తీసుకున్నట్టుగా చెప్పవచ్చు లేదంటే మాత్రం కొంతవరకు మాత్రమే మనం పొందేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ఈ యొక్క సమతుల ఆహారం కొరకు కూడా రైతులు వివిధ రకాలైనటువంటి పంటలు సాగు చేయడం అనేటువంటిది కూడా మనం గమనిస్తున్నాం అందుకనే మనం తీసుకునేటువంటి ఆహారంలో ఈ యొక్క ఏది ద చిరుధాన్యాలు అదేవిధంగా ప్రధానమైనటువంటి ఆహారాలతో పాటు ఈ యొక్క ఏది ఆకుకూరలకు సంబంధించి కూడా పండించాలన్నటువంటిది కూడా ఈ మధ్యలో వ్యవసాయ శాస్త్ర శాస్త్రవేత్తలు చెప్తుండనటువంటి జరుగుతుంది మరి వ్యవసాయానికి అనుబంధంగా కూడా కొన్ని పరిశ్రమలు పెట్టడం అన్నటువంటిది జరిగింది ముఖ్యంగా కోళ్ళ పెంపకం కావచ్చు చేపల పెంపకం కావచ్చు పాడి పరిశ్రమ కావచ్చు మరి ఇవి కూడా రైతులకు ఇచ్చేటువంటివే అదేవిధంగా ఇవి కూడా మన ఆహారం యొక్క కొరతను తీసేటువంటి ప్రక్రియలో ఇవి కూడా భాగస్వాములు అవుతున్నాయి ముఖ్యంగా మనం చూసినట్టయితే సగటున ప్రతి వ్యక్తి రోజుకు మూడు వందల గ్రాముల కూరగాయలు మనము అదేవిధంగా వంద గ్రాముల పండ్లు మనం తినాల్సినటువంటి అవసరం ఉంది మరి యాక్చువల్గా అయితే ఇది మనకి ఎవరు న్యూట్రిషన్స్ వాళ్ళు చెప్పినటువంటి డేటా ఇది అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కూరగాయలు తినాలి వంద గ్రాములు పండ్లు తినాలి మరి నిజంగా అంత లభ్యత మన దగ్గర ఉందా దేశంలో అని చూస్తే అంత లభ్యత లేదు వాస్తవంగా చెప్పాలంటే లభ్యత పరంగా రోజుకు నూట ఎనభై గ్రాముల కూరగాయలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి యాభై ఎనిమిది గ్రాముల పండ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంటే మీ ఒకవేళ దేశంలో ప్రజలందరికీ ఒకవేళ తగినంత కొనే స్తోమత ఉంటే కాన మరి నిజంగా లభ్యత ఉంది అంటే లభ్యత లేదనే చెప్పవచ్చు అందుకని నిన్ననే నేను ఒక ఏది ఆర్టికల్ కూడా చదవడం జరిగింది ముఖ్యంగా కూరగాయల యొక్క సాగు ఇంకా పెంచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ యొక్క మిద్య సాగు అన్నటువంటిది డాబా మీద పెంచడం అన్నటువంటిది ఎంత ఎక్కువగా ప్రోత్సహించాలని చెప్పి కూడా ఉద్యానవన శాఖ వాళ్ళు నిర్ణయించడం అన్నటువంటిది కూడా జరిగింది అంటే మీ ప్రజలు తినాలని కోరిక ఉంటే గాను కొనగలగలేటువంటి శక్తి ఉన్నట్టయితే మరి నిజంగా కొందామా అంటే అంత లభ్యత లేదని మనం చెప్పవచ్చు కాబట్టి ఇలాంటి విషయాలు కూడా ఎగ్జామ్లో మనకు అడగడానికి అవకాశం ఉంది కాబట్టి కొంత దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే గుడ్ల పరంగా కూడా తీసుకున్నట్లయితే ప్రతి వ్యక్తి సంవత్సరానికి కనీసం నూట ఎనభై గుడ్లు తినాల్సినటువంటి అవసరం ఉంది అట్లాగే పదకొండు కిలోల మాంసం కూడా తినాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా రోజుకు మూడు వందల మిల్లీ లీటర్ల పాలు కూడా తాగాల్సినటువంటి అవసరం ఉంది కానీ మరి ఇది సమతుల ఆహారంలో భాగంగా ఇంతగా మనం వాడాల్సినటువంటి అవసరం ఉంది అంటే ఇంతగా భుజించాల్సినటువంటి అవసరం ఉంది కానీ మరి నిజంగా అంత లభ్యత ఉందా అని గమనించినట్లయితే కేవలం సంవత్సరానికి మనకి ప్రతి వ్యక్తికి ముప్పై గుడ్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి అంటే చూడండి ఏదైతే కన్జ్యూమ్ చేయాల్సినటువంటి గుడ్లు నూట ఎనభై అయితే లభ్యత మాత్రం కేవలం మనకి ముప్పై మాత్రమే ఉన్నాయి అట్లాగే మూడు పాయింట్ రెండు కిలోల మాంసం మాత్రమే అందుబాటులో ఉంది అదేవిధంగా రెండు వందల పది మిల్లీ లీటర్ల పాలు మాత్రమే అందుబాటులో ఉండడం అన్నటువంటిది గమనించవచ్చు అంటే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఏదైతే మనకి కావాలో మరి నిజంగా అంత అందుబాటు ఉందా అంటే అందుబాటు లేదు ఎందుకీ మనకి అంత లభ్యత అన్నటువంటిది కూడా లేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం మరి ఎట్లా సరిపోతుంది దేశంలో అంటే ఒకటే అందరికీ కొనగలిగేటువంటి శక్తి ఉండదు ధనవంతులేమో పెద్ద మొత్తంలో వాళ్ళు కొని అవసరానికి మించి వినియోగించేటువంటి పరిస్థితి అక్కడ ఉంటే ఇక్కడ పేదవాళ్ళు మాత్రం కొనగలిగే శక్తి లేదు కాబట్టి మనకి చాలా తక్కువ వినియోగిస్తున్నారు కాబట్టి ఆ బ్యాలెన్స్ వల్ల మనకేమవుతుందంటే లభ్యత లేకపోయినా కూడా మరి పెద్దగా ప్రాబ్లంగా మనకు కనిపించడం లేదు మరి ఇక్కడ మనం చూసినట్టయితే ఈ వ్యవసాయ వైవిధ్యీకరణ అన్నటువంటిది మనం గమనించినట్లయితే ముఖ్యంగా ఈ యొక్క మహారాష్ట్రలో ఉన్నటువంటి కస్పల్ అన్నటువంటి గ్రామము వ్యవసాయ వైవిధ్యీకరణ ద్వారా వాళ్ళు ముఖ్యంగా కూరగాయల సాగు అంటే మీ వాళ్ళకు తక్కువనే ఏది భూమి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఆధనాతనమైనటువంటి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల ఏమైందంటే ఆ గ్రామం చాలా ఏమంటారు లభ్యత అన్నటువంటిది మనం చూడవచ్చు అదే దా పక్కన ఉన్నటువంటి గ్రామంలో మరి అక్కడ ఎటువంటి సాగునీటి వసతి లేదు నీటి లభ్యత లేకపోవడం వల్ల అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం గమనించవచ్చు ఇప్పుడు మీరు గమనించండి తలసరి ఆహార ధాన్యాల లభ్యత కూడా మనకి యూరప్ ఖండంలో ఏడు వందల గ్రాములుంటే అమెరికాలో ఎనిమిది వందల యాభై గ్రాములు ఉంది అదే భారతదేశంకి వచ్చేటప్పటికి ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి లెక్కల ప్రకారం నాలుగు వందల అరవై తొమ్మిది గ్రాములు మాత్రమే ఉంది అంటే మీ ఇక్కడ మనకి పర్సనల్గా మనం స్థలసరి లభ్యత గమనించినట్లయితే ఇంకా మనకి చాలా ఏమంటారు ఆహార ధాన్యాల లభ్యత జరగాల్సినటువంటి అవసరం ఉంది అన్నటువంటిది మనకు దీని ద్వారా తెలుస్తుంది మరొకసారి మాదిరి ప్రశ్నలు కూడా మీరు గమనించండి పోషకాహార నిపుణులు సూచించిన ప్రకారము సగటున ప్రతి వ్యక్తి రోజుకు కూరగాయలు పండ్లు తీసుకోవాల్సినటువంటి పరిమాణము గ్రాములలో వరుసగా మూడు వందలు వంద నూట నూట ఎనభై యాభై ఎనిమిది గ్రాములు నాలుగు వందలు రెండు వందలు అదేవిధంగా నూట ఎనభై అదేవిధంగా ముప్పై కాబట్టి వాళ్ళు ఏం చెప్పారు మూడు వందలు కూరగాయలు అదేవిధంగా వంద గ్రాములు పండ్లు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మూడు వందల గ్రాముల కూరగాయలు వంద గ్రాముల పండ్లు మనం వినియోగిస్తేనే అది మనకి పోషక సమతుల ఆహారాన్ని కిందికి రావడం ఉన్నటువంటి జరుగుతుంది అట్లాగే తలసరి ఆహార ధాన్యాల లభ్యత అమెరికాలో ఎంత ఉంది అని గమనించినట్లయితే మనం ఇందాకనే చెప్పడం జరిగింది ఎయిట్ ఫిఫ్టీ గ్రామ్స్ అమెరికాలో ఉంటే ఏడు వందల గ్రాములు మనకి ఈ యొక్క యూరోప్లో ఉంది నాలుగు వందల అరవై తొమ్మిది అన్నటువంటిది తెలంగాణలో సారీ భారతదేశంలో ఉండడం అన్నటువంటిది గమనించవచ్చు అదే మనకి ఈ యొక్క ఆరు వందల గ్రాములు కూడా ఇవ్వడం అన్నటువంటిది జరిగింది ఇక ఆహార అందుబాటు అన్నటువంటిది కూడా చాలా ముఖ్యం నిజమే లభ్యత వల్ల ఏమవుతుంది అంటే ప్రభుత్వాలు ఏదైతే రైతులు పండించినారో భూములు ఆహార ధాన్యాలు ఆహార ధాన్యాలను ఏం చేస్తుందంటే ఈ యొక్క ఎఫ్సిఐ ద్వారా వాటిని కొని నిల్వ ఉంచడం అన్నటువంటిది జరుగుతుంది అంటే ఇక్కడ మనకేంది అది లభ్యతతో లభ్యతగా ఉంది అన్నటువంటిది మనం చెప్పవచ్చు కానీ మరి అందుబాటు అనేది ఎప్పుడు వస్తుంది అంటే లభ్యత ఉన్నంత మాత్రాన్నే సరిపోదు అందుబాటులోకి తెచ్చినప్పుడు మాత్రమే ప్రజలు వినియోగించడానికి అవకాశం ఉంది మరి ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది అంటే ప్రజలందరూ కూడా వాటిని కొనగలగాలి అదేవిధంగా వాటిని బహిరంగ మార్కెట్లో ఉంచగలగాలి అదేవిధంగా ఈ యొక్క మనకి ప్రజలకు అందుబాటులోకి వచ్చేటువంటి పరిస్థితి ఉండాలి వినియోగించే స్థితిలో కూడా ఉండాలి అప్పుడు మాత్రమే ఈ యొక్క అందుబాటు అన్నటువంటిది సాధ్యమైన జరుగుతుంది మనం ఇప్పుడు ఆహార ఆహారాన్ని రోజు భుజిస్తున్నాం భుజి భుజించడం వల్ల మనకు కొంత శక్తి రిలీజ్ అవుతుంది ఆ శక్తినే మనం ఏమంటున్నామంటే క్యాలరీలి క్యాలరీ అని పిలుస్తున్నాం అంటే ఏమి ఏదైతే జీర్ణమైనటువంటి ఆహారం ఉందో ఆ జీర్ణం తర్వాత మనం పొందేటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ఏమంటున్నారంటే క్యాలరీలో కొలవడం అన్నటువంటి జరుగుతుంది మరి నిజంగా మన దేశంలో ఎంత శక్తి ఎన్ని క్యాలరీలు అనేటువంటి ఆహారం మనం భుజించాల్సినటువంటి అవసరం ఉంది అని చూసినట్లయితే పట్టణ ప్రాంతాల్లో అయితే రోజుకి రెండు వందల పది అనే శక్తినిచ్చేటువంటి ఆహారాన్ని మనం భుజించాలి అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే రెండు వేల నాలుగు వందల క్యాలరీల ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి నిజంగా అంత ఉంటుందా మనకి అంత శక్తి ఉందా అంటే కానీ ఇప్పటికి కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎనభై శాతం మంది ప్రజలు ఏదైతే రెండు వేల నాలుగు వందలు అన్నారో కేవలం పదహారు వందల పైన మాత్రమే క్యాలరీలు ఉన్నటువంటి ఆహారాన్ని మాత్రమే వాళ్ళు పొందగలుగుతున్నారు మరి దీనికి ప్రధానమైనటువంటి కారణం మనం ఆలోచన చేసినట్లయితే వాళ్ళకి కొనుగోలు శక్తి తక్కువగా ఉండడం అనేటువంటిది ఒక కారణం అదేవిధంగా ఈ యొక్క పేదరికం కావచ్చు అదేవిధంగా నిరుద్యోగం కావచ్చు ఇవన్నిటి కారణాలతోని గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎంతైతే శక్తిని పొందాలో వాళ్ళంత శక్తిని శక్తిని పొందలేకపోతున్నారు దీనివల్ల మనకేమవుతుందంటే వాళ్ళకి పోషకాహార లోపం అన్నటువంటిది చాలా స్పష్టంగా గ్రామీణ ప్రాంతాల్లో కనిపించడం అన్నటువంటిది జరుగుతుంది మరి ఇక్కడ మాదిరి ప్రశ్నను కూడా మీరు ఒకసారి గమనించండి పట్టణ ప్రాంతాల్లో రోజుకు ఎన్ని క్యాలరీలను ఇచ్చే ఆహారాన్ని తీసుకోవాలి అంటే మనకి పట్టణ ప్రాంతాల్లో మాత్రం రెండు వేల వంద సరిపోతుంది అదే గ్రామీణ ప్రాంతాల్లో అయితే మనకి రెండు వేల నాలుగు వందల యొక్క క్యాలరీల యొక్క ఆహారాన్ని తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి భారతదేశంలో మనం తీసుకున్నట్లయితే ప్రభుత్వాలు ప్రజలకు ఆహార ధాన్యాలను అందించడానికి ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను బాగా ఉపయోగించుకున్నటువంటి రాష్ట్రాలు ఏవంటే దక్షిణాది రాష్ట్రాలు అంటే ఏమి మన తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక తమిళనాడు రాష్ట్రాలు ముఖ్యంగా ఈ యొక్క ప్రజా పంపిణీ వ్యవస్థను బాగా ఉపయోగించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా మన రాష్ట్రంలో మనందరికీ తెలుసు వన్ రూపీ కిలో బియ్యం ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ మంది ప్రతి ఒక్కరు కూడా వాటిని కొన కొని వినియోగించేటువంటి స్థితి ఉంది కాబట్టి మనం వాటిని బాగా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అట్లాగే పేదవాళ్ళలో కూడా అత్యంత పేదవాళ్ళు అయినటువంటి అంత్యోదయ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ప్రతి కుటుంబానికి నెలకు ముప్పై ఐదు కిలోల బియ్యము లేదా గోధుమలు ఇవ్వడం అన్నటువంటిది జరుగుతుంది ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో అయితే ప్రజలు గోధుమలు వినియోగిస్తారు మన దక్షిణ భారతదేశంలో ఎక్కువ మటుకు బియ్యాన్ని వినియోగించడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా బఫర్ నిల్వలు అన్నటువంటిది కూడా మరి ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి ఎప్పుడు బఫర్ నిల్వలు ఎందుకు ఉపయోగిస్తారు అంటే దేశంలో కరువు కాటకాలు కానివ్వండి అదేవిధంగా వరదలు వచ్చినప్పుడు ఈ యొక్క బఫర్ నిల్వలు వినియోగించి ప్రజలకు ఆహార ధాన్యాలు అందించేటువంటి ప్రయత్నాలు చేస్తుంది మరి బఫర్ నిల్వలు ఎవరు సేకరిస్తారంటే ఈ యొక్క ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు సేకరించడం అన్నటువంటిది జరుగుతుంది ప్రభుత్వం నిర్ణయించినటువంటి మినిమం సపోర్ట్ ప్రైస్ కనీస మద్దతు ధర ద్వారా మనకి కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ అన్నటువంటిది నిర్ణయించ ఆ యొక్క ప్రభుత్వ రంగ సంస్థ నిర్ణయించినటువంటి రేటు ప్రకారం వాళ్ళు ప్రభుత్వాలు రైతుల నుంచి కొనుగోలు చేయడం అన్నటువంటిది జరుగుతూ ఉంది ముఖ్యంగా మనకి ఈ యొక్క జాతీయ ఆహార భద్రతా చట్టం రెండు వేల పదమూడు అన్నటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఈ చట్టం ద్వారా ఆహారాన్ని పొందేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది మరి ఇప్పటికి కూడా కేవలం రెండు బై మూడో వంతుకు మాత్రమే ఈ యొక్క ఆహార భద్రతా చట్టం అందుబాటులోకి ఉంది ఒకసారి దీన్ని తెలవ తెర మీద కూడా గమనించండి ముఖ్యంగా ప్రతి వ్యక్తికి కూడా మనకు తెలుసు ప్రతి కుటుంబంలో ఐదు కిలోలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు అంత్యోదయ కార్డున్న వాళ్ళకేమో ముప్పై ఐదు కిలోలు ఈ యొక్క గర్భిణీ స్త్రీలు కావచ్చు పాలిచ్చే తల్లులు కావచ్చు వాడు వచ్చేటువంటి ఒకటి నుంచి ఆరు సంవత్సరాల పిల్లలు కావచ్చు వీళ్ళందరికీ అదేవిధంగా ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల్లో పిల్లలకి మధ్యాహ్న భోజనం ద్వారా కూడా ప్రభుత్వాలు ఆహార భద్రత అందించేటువంటి ప్రయత్నం చేస్తుంది ముఖ్యంగా జాతీయ ఆహార భద్రతా చట్టం దేశంలోని ఎంతమంది ప్రజలకు ఆహారాన్ని పొందేటువంటి ఇస్తుందంటే రెండు బై మూడో అంతుకు మాత్రమే ఇస్తుంది అట్లాగే ఈ యొక్క పేదల పేదల్లో అత్యంత పేదలకు ఇచ్చేటువంటి బియ్యం ఎంత అంటే ముప్పై ఐదు కిలోలుగా మనం చెప్పవచ్చు అదేవిధంగా పోషకాహార స్థాయి కూడా తీసినట్లయితే పిండి పదార్థాలు ఎక్కువ మటుకు గోధుమలు బియ్యము రాగులు జొన్నలు నూనెలు పంచదార కొవ్వు పదార్థాలు ఉన్నాయి మాంసం కృతులు తీసుకున్నట్లయితే చిక్కుళ్ళు అదేవిధంగా పప్పులు మాంసం గుడ్డు బియ్యము గోధుమలు విటమిన్లు వచ్చేసి ఆకుకూరలు మొలక్కలు ముడి బియ్యము ఖనిజ లవణాలు వచ్చేసి ఆకుకూరలు రాగుల్లో ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా జాతీయ పోషకాహార సంస్థ దేశంలో నలభై ఐదు శాతం మంది పిల్లలు బరువు తక్కువ ఉన్నారన్నటువంటి తేల్చడం అనేటువంటిది జరిగింది మరి తక్కువ బరువు గల పిల్లల శాతం తక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదంటే కేరళ అది మంచి స్థితిలో ఉంది కానీ బరువు తక్కువగా ఉన్న తీవ్ర పరిస్థితి పరి పదహారు శాతం పిల్లల్లో గమనించడం అనేటువంటిది జరిగింది అదేవిధంగా శరీర బరువు కొలవడానికి బిఎంఐ అంటారు ముఖ్యంగా బరువు కిలోలలో అంటే బరువు కిలోలలో బై మీటర్లలో ఎత్తు వర్గం కొలిస్తే మనకి వచ్చేది బాడీ మాస్ ఇండెక్స్ వస్తుంది పురుషుల్లో లోపం ముప్పై ఐదు శాతం ఉంటే అధిక బరువు అన్నటువంటిది పది శాతం మాత్రమే ఉంది అదే స్త్రీలలో లోపం ముప్పై ఐదు శాతం ఉంది అధిక బరువు మాత్రం పద్నాలుగు శాతం ఉండడం అన్నటువంటిది కూడా మనం గమనించవచ్చు కాబట్టి దీని మీద కూడా మనకి క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది జాతీయ పోషకాహార సంస్థ ఎక్కడ ఉందంటే మనకి ఈ యొక్క హైదరాబాద్లో ఉంది ఉంది అన్నటువంటిది కూడా మనం చెప్పవచ్చు ఇక ఈ క్రింది వాటిలో లవణాలు అధికంగా ఉన్నటువంటిది ఏంటంటే బియ్యమ గోధుమల పంచదార రాగులు రాగులు అన్నటువంటిది కూడా మనం చెప్పవచ్చు సో ఇది మనకి ఈ యొక్క ఆహార భద్రతకి సంబంధించినటువంటి విషయం మరి దీంట్లో ముఖ్యంగా ఈ యొక్క పోషకాహార లోపం గమ మీద ఒక క్వశ్చన్ ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది కాబట్టి మనకి ఈ యొక్క పోషకాహారాన్ని అందించేటువంటి ఏది పిండి పదార్థాలు కావచ్చు లవణాలు కావచ్చు ఖనిజాలు కావచ్చు ఏ దాంట్లో ఉన్నటువంటిది ఒకటి చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి ఈ యొక్క సెషన్లో మనం ప్రధానంగా గమనించినట్టయితే ఆహార ఉత్పత్తి ఆహార లభ్యత ఆహార అందుబాటు అదేవిధంగా ప్రజా పంపిణీ వ్యవస్థలో వ్యవస్థ అదేవిధంగా ఈ యొక్క ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ అన్నటువంటిది రెండు వేల పదమూడులో అమల్లోకి రావడం అన్నటువంటిది జరిగింది అదేవిధంగా బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నిటిని కూడా మనం కూలంకషంగా డిస్కస్ చేయడం జరిగింది కాబట్టి మరొక విషయంతో మీ ముందుకు రావడం అనేది జరుగుతుంది అంతవరకు మీరు టీషార్ట్లో ప్రసారమైనటువంటి ఈ యొక్క టెట్కి సంబంధించినటువంటి చాప్టర్లు రెగ్యులర్గా చూడండి డెఫినెట్గా మీరు మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంది నెక్స్ట్ టాపిక్తో మరొకసారి కలుద్దాం నమస్కారం